హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్స్ బిహాఫ్ తెలుగు. నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి పెద్ద పరిచయం లేని పేరు జార్జ్ సైమన్ హోమ్. ఎందుకంటే విద్యుత్ ప్రవాహం జరిగేటప్పుడు వలయంలో ఏదో తెలియని వ్యతిరేక శక్తి ఉందని కనుగొన్న గొప్ప శాస్త్రవేత్త ఈయన. జార్జ్ సైమన్ హోమ్ March 16, 1789 బవేరియాలో ఒక పేద కుటుంబంలో జన్మించిన భౌతిక శాస్త్రవేత్త. ఈయన ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఈయన తెలియని ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఓం తన పరిశోధన ఇటీవల కనుగొన్న ఎలక్ట్రోకెమికల్తో ప్రారంభించాడు. తన ప్రయోగాత్మక పరికరాలు పురాతనమైనవి అయినప్పటికీ అతను తన సొంత మెటల్ వైర్ను తయారు చేశాడు. ఇది ఒక ఖచ్చితమైన నాణ్యత కలిగిన మందం మరియు పొడవులను ఉత్పత్తి చేస్తుంది. అతను జెస్యూట్ కళాశాలలో గడిపిన 9 సంవత్సరాలు అతను విద్యుత్ వలయ స్వభావంపై ప్రయోగాత్మక పరిశోధనలు చేశాడు. అతడు తన పనులలో ప్రతి వివరణలో దారుణంగా ఖచ్చితమైన నొక్కి చెప్పాడు. 1827 అతడు తన ప్రయోగాల నుండి చూపించగలిగాడు ప్రతి ఘటన ప్రస్తుతం మరియు వోల్టేజీల మధ్య ఒక సాధారణ సంబంధం ఉంది. ఓమ్ ది జీనియస్ మెజర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. తన ప్రయోగాలు ఫలితాలను ఉపయోగించి జార్జ్ సైమన్ ఓమ్ వోల్టేజ్, ప్రస్తుత మరియు ప్రతిఘటన మధ్య ప్రాథమిక సంబంధాన్ని నిర్వహించగలిగాడు. ఈ ప్రాథమిక సంబంధాలు అలాంటి గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. అవి విద్యుత్ వలయ విశ్లేషణ యొక్క వాస్తవిక ప్రారంభంను సూచిస్తాయి. ఓమ్ యొక్క చట్టం ఒక పదార్థం ద్వారా స్థిరమైన ప్రవాహ పదార్థం అంతటా వోల్టేజ్ అనుపాతంలో ఉంటుందని పేర్కొంది. కొన్ని స్థిరమైన ఉష్ణోగ్రతల కోసం I=V/R ఓమ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో ఎలక్ట్రో మోటివ్ బలాన్ని పంపిణీ చేసింది మరియు ఒక ఖచ్చితమైన నిరోధక శక్తి, విద్యుత్ శక్తి మరియు ప్రస్తుత బలం. దురదృష్టవశాత్తు ఓమ్ తన పరిశోధనను 1827 ప్రచురించినప్పుడు అతని ఆలోచనలను అతని సహచరులు కొట్టిపారేశారు. ఓమ్ తన హైస్కూల్ బోధన స్థానం నుండి రాజీనామా చేయవలసి వచ్చింది మరియు 1833 న్యూరేబ్మర్లో అతను స్థానం సంపాదించడం వరకు పేదరికం మరియు అవమానాలతో నివసించాడు మరియు ఇది అతని ప్రొఫెసర్ యొక్క శీర్షికను ఇచ్చింది. అయినప్పటికీ ఇది అతడు అభ్యసించిన విశ్వవిద్యాలయపు పోస్ట్ కాదు. అతని జీవితం 1857 ఓమ్ మ్యానిచ్ యూనివర్సిటీలో ప్రయోగాత్మక భౌతిక శాస్త్ర ప్రొఫెసర్ అయ్యారు. ఓమ్ పేదరికంలో నివసించారు, బెర్లిన్లో ప్రైవేట్గా శిక్షణ పొందారు. అతడు 1833 న్యూరేక్మర్లో యొక్క పాలిటెక్నిక్ స్కూల్ ఆఫ్ డైరెక్టర్గా తయారయ్యేంత వరకు అతని పరిశోధనలకు ఎటువంటి క్రెడిట్ లభించలేదు. 1841 లండన్లోని రాయల్ సొసైటీ తన ఆవిష్కరణ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మరియు అతనిని కోప్లీ పథకాన్ని ప్రాధాన్యం చేసింది. ఆ తర్వాత సంవత్సరం వారు ఆయనను సభ్యునిగా ఒప్పుకున్నారు. 1849 తన మరణానికి కేవలం 5 సంవత్సరాల ముందు ఓమ్ యొక్క జీవితకాల కళ అతడు మ్యూనిచ్ విశ్వవిద్యాలయంలో ప్రయోగాత్మక భౌతిక శాస్త్రం యొక్క ప్రొఫెసర్ ఇచ్చినప్పుడు గ్రహింపబడింది. July 6, 1854 అతడు 65 సంవత్సరాల వయసులో మ్యూనిచ్లో మరణించాడు.